హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి సంబంధించినటువంటి సిబిటీ 3 కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించినటువంటి ఫ్రీ స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ హిట్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ మనకు 2 డేస్ బ్యాక్ మన రివైజ్డ్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రివైజ్డ్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే May 10 రోజు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసినట్లు మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క సిబిఐటీ ప్రిపరేషన్లో భాగంగా ఈ యొక్క సైకో టెస్ట్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మన యొక్క ఎగ్జామ్ అనేది May 10 ఉంది కాబట్టి మనకు దాదాపుగా 10 డేస్ మాత్రమే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సిబిటీ ఎగ్జామ్ అనేది మనకు 71 మినిట్స్లలో ఓవరాల్గా 5 టెస్ట్ బ్యాటరీస్లలో ఈచ్ టెస్ట్ బ్యాటరీలో మనకు టీ స్కోర్ అనేది 42 రావాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క బ్యాటరీలో ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క టెస్ట్ బ్యాటరీలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ఆ యొక్క క్వశ్చన్ సంబంధించి అండ్ వాటికి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ తోటి అదేవిధంగా మోడల్ టెస్ట్ తోటి నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రాక్టీస్ కోసం డైరెక్ట్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆ బుక్ అనేది చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ బుక్. అయితే ఈ బుక్ అనే మనకు ఆర్ గుప్తా నుంచి రావడం జరిగింది. రైల్వే సంబంధించి చాలామందికి ఈ యొక్క బుక్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఆప్టిట్యూడ్ రైల్వే ఆప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించి ఈ బుక్ అనేది 2012లో రావడం జరిగింది. అయితే అంత ఓల్డ్ బుక్ మనం ఎందుకు తీసుకుంటున్నామని అంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఏఎస్ఎంకి కొన్ని క్వశ్చన్స్ దీనిలోంచి కలవడం జరిగింది, కొన్ని టెస్ట్ బ్యాటరీస్ నుంచి. కాబట్టి ఈ బుక్ను మనం గ్యాదర్ చేయడం జరుగుతుంది. అయితే ఇది అసిస్టెంట్ లోకో పైలట్ కూడా సెట్ అవుతుందన్న ఉద్దేశంతో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మనకు ఓవరాల్గా దీంట్లో 12 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెస్ట్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆ టెస్ట్ పేపర్ నుంచి యూటిలైజ్ చేసుకొని దీన్ని మీరు సాల్వ్ చేయొచ్చు. అండ్ మన ఈ యొక్క ఆర్ గుప్తా బుక్ అనేది 2012 రావడం జరిగింది. అండ్ మనకు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి మనకు కొంచెం డీటెయిల్డ్గా మనకి ఇక్కడ డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క డీటెయిల్డ్ డేటాను బట్టి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకు దాదాపుగా 200 పైన ఈ యొక్క పేజీలు అయితే ఉండడం జరిగింది. మనకి ఇది ఆఫ్ ఆఫ్ చేస్తూ ఒకే పేజీలోనే 2 పేజెస్ని కవర్ చేస్తూ రావడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్క టాపిక్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ వైజ్గా అంటే పేపర్ యొక్క హార్డ్నెస్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్సర్సైజ్ 4. సో ఇవన్నీ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వీటన్నింటిని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఈ ఫైల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఈ బుక్ని మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేయండి. అండ్ మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక థియరీ బేస్ పైన మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కీస్ కూడా డైరెక్ట్గా 25 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోగానే 20 క్వశ్చన్స్ ఆ విధంగా మనకు ఎక్సర్సైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ హార్డ్నెస్ని బేస్ చేసుకొని మనకు ఒక్కొక్క ఎక్సర్సైజ్ పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క క్వశ్చన్స్ అనేవి హార్డ్నెస్ పెరుగుతూ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా మీరు ప్రతి ఒక్కదాన్ని కూడా సాల్వ్ చేస్తేనే మీకు ఎగ్జామ్ హాల్లో మీకు ఎలాంటి టెన్షన్ పడకుండా ఉన్నటువంటి అతి తక్కువ టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ 71 మినిట్స్ ఉంది కదా అని అనుకోవద్దు. ఎందుకని అంటే అక్కడ 71 మినిట్స్లో మీకు 5 బ్యాటరీస్ ఉంటాయి. ఆ 5 బ్యాటరీస్లో ఒక్కొక్క బ్యాటరీకి మనకు 10 మినిట్సే ఉండొచ్చు, 15 మినిట్సే ఉండొచ్చు, 5 మినిట్సే ఉండొచ్చు. సో ఆ యొక్క డిపెండ్స్ అపాన్ ద బ్యాటరీని బట్టి, ఆ యొక్క డిపెండ్స్ అపాన్ ద టెస్ట్ని బట్టి మీకు టైం అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఇలాంటి టాపిక్స్ వైజ్గా మనకైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం కూడా సిమిలారిటీ బేస్ పైన ఉండడం జరుగుతుంది. సో వీటిపైన క్లాసెస్ ప్రొవైడ్ చేయమంటే డైరెక్ట్ క్లాసెస్ ప్రొవైడ్ చేశాను. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ సంబంధించి క్లాసెస్ ప్రొవైడ్ చేసేంత మనకు టైం అనేది లేదు కాబట్టి డైరెక్ట్ ఒక ప్రాక్టీస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మనకు మెమరీ టెస్ట్. చాలామంది ఫెయిల్ అవుతుంటారు ఈ యొక్క మెమరీ టెస్ట్లోనే. కాబట్టి 1-2 సార్లు మీ యొక్క మెమరీ టెస్ట్లో మీరు పక్కగా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి మోడల్ని కూడా, ప్రతి ఎక్సర్సైజ్ని కూడా మీరు సాల్వ్ చేస్తేనే ఎగ్జామ్లో మీరు మెరిట్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి స్టేజ్లో కూడా మీరు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సార్ మాకంత ఓల్డ్ బుక్ కాదు, మాకు లేటెస్ట్ బుక్ అనేది చూపించండి, మేము పర్చేజ్ చేస్తామని అంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ అయితే రెండు ఉండడం జరిగింది. సో ఫస్ట్ బుక్ కనుక గమనించినట్లయితే మనకి ఇది ఉప్కార్ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ సైకలాజికల్ అప్టిట్యూడ్ టెస్ట్ బుక్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ 2019 బేస్ చేసుకొని ఇందులో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కలుపుకొని ఈ బుక్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అరౌండ్ మనకు 360 రూపీస్ తోటి ఈ బుక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు ఇంకొక బుక్ కనుక గమనించినట్లయితే కిరణ్ ప్రకాశన్ నుంచి ఇంకొక బుక్ అయితే రావడం జరిగింది. సో ఈ బుక్లో కనుక మీరు గమనించినట్లయితే ఈ 375 రూపీస్ తోటి విత్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనకి ఇందులో కవర్ చేయడం జరుగుతుంది, లైక్ ఏఎస్ఎం సంబంధించి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులో ఇన్బిల్ట్ చేయడం జరిగింది. సో ఈ 2 బుక్స్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఈ 2 బుక్స్లోంచి
ఏదో ఒక బుక్ అనే పర్చేజ్ చేయొచ్చు. ఉన్నటువంటి బుక్స్ అన్నింటిలో కలిపి ఈ 2 బుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ 2 బుక్స్లోంచి ఏదో ఒక బుక్ అనేది మీరు పర్చేజ్ చేయండి. అండ్ మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ కనుక మీరు ఈ 2 బుక్లలో ఏ బుక్ తీసుకోవాలని అంటే మాత్రం ఫస్ట్ ప్రియారిటీ కిరణ్ ప్రకాశానికి తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకు ఈ యొక్క ప్రాక్టీస్ అండ్ మొబైల్ సంబంధించి మొబైల్ వీళ్ళ యొక్క వెబ్సైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మొబైల్ యాప్ అనేది. దీని ద్వారా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా మనకు ఫ్రంట్ పేజ్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాని లోపల మినిమం 3 to 4 ప్రీవియస్ పేపర్స్ అయితే ఉంటాయి. సో మనకు జస్ట్ 15 రూపీస్ మాత్రం ఎక్స్ట్రా కాస్ట్ కాబట్టి మోస్ట్లీ ఈ బుక్ను ప్రిఫర్ చేయండి. ఒకవేళ ఈ బుక్ కనుక అవుట్ ఆఫ్ స్టాక్ అయినట్లయితే వెంటనే ఈ బుక్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు సార్, మా దగ్గర అమౌంట్ లేదు అని అంటే మాత్రం ఈ ఫైల్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు ఫుల్గా ప్రిపేర్ అయినట్లయితే సరిపోతుంది. సో ఓవరాల్గా మనకి ఈ విధంగా డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ ఈ విధంగా మనకు మొత్తం ఇవ్వడం జరిగింది. చాలామంది యూట్యూబ్ వాళ్ళు కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యూట్యూబ్లో చాలామంది వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని ఏ విధంగా ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకోవాలనేది మాత్రం కొంచెం చెప్తలేరు. సో చూద్దాం. అండ్ వీటికి సంబంధించి ఉన్న ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మాత్రం నెక్స్ట్ వీడియో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు కింద కామెంట్ చేసినట్లయితే మీకు ఏ టాపిక్ అయితే మీరు వీక్గా ఉంటారో ఆ టాపిక్ సంబంధించి క్లియర్గా డేటా ప్రొవైడ్ చేయమంటే ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ఇట్. సో ఈ విధంగా డెప్త్ పర్సెప్షన్ సంబంధించి చాలా మోడల్స్ అయితే మనకు ఉండడం జరిగింది. అండ్ ఎస్ఆర్ నో టెస్ట్ ఇది మాత్రం చాలా తక్కువ టైం ఇస్తారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఈక్వల్గా ఉంటాయి ఎస్ అని. ఈ 2 ఏ ఒక్కటి చేంజ్ ఉన్నా కూడా నో అని పెట్టాల్సి ఉంటుంది. చాలా తక్కువ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాటి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు డైరెక్ట్గా ఈ యొక్క ఆన్లైన్ సైకో టెస్ట్ ఆర్ఆర్బీ వాళ్ళు ఇచ్చేటటువంటి మార్క్ లింక్ అంటే ముందే నేను ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బీ వాళ్ళకు మీకు 5 బ్యాటరీస్ ఇస్తారు. నేను మీకు 8 బ్యాటరీస్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 8 బ్యాటరీస్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే దానిలోంచి ఏ 5 వచ్చినా కూడా మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలరు, సక్సెస్ఫుల్ అవ్వగలరు. కాబట్టి ఆ యొక్క 8 బ్యాటరీ సంబంధించినటువంటి లింక్ అనేది నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ యొక్క 8 బ్యాటరీ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇందులో కొన్ని టాపిక్స్ మీరు ఇంకా టచ్ చేయని కూడా ఉండడం జరుగుతుంది. ఎందుకని అంటే ఎగ్జామ్లో మనకు 5 బ్యాటరీస్ అంటే కేవలం ఆ 5 బ్యాటరీస్ మాత్రం ప్రిపేర్ అవుతుంటారు. పేపర్ హార్డ్నెస్ కోసం ఒకవేళ వేరే బ్యాటరీ ఇస్తే మాత్రం ట్రబుల్ అవ్వడం జరుగుతుంది. ప్రతి బ్యాటరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కనుక 5 బ్యాటరీస్లో 4 బ్యాటరీస్ పాస్ అయ్యి 1 బ్యాటరీలో ఫెయిల్ అయినా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి బ్యాటరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు దాదాపుగా 10 డేస్ టైం ఉంది కాబట్టి ఈ యొక్క జస్ట్ 1-12 పేజెస్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకు టెస్ట్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టెస్ట్ పేపర్ సంబంధించి డైరెక్ట్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి మోడల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఫిగర్ టెస్ట్, మెమరీ టెస్ట్, బ్రిక్ టెస్ట్ ఈ విధంగా మనకు ఓవరాల్గా ఒక మోడల్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే ఆర్ఆర్బీ ఏఎల్పి సైకో టెస్ట్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరి కొంచెం ఎడదగలుదాం. అండ్ ఈ ఫైల్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరి కొంచెం ఎడదగలుదాం. అప్పటివరకు స్టడీ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారా? మీరు ఆర్ఆర్బీ జేఈకి ప్రిపేర్ అవుతున్నారా? ఆర్ఆర్సీ సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అని మీకు తెలుస్తా లేదా? ఇలాంటి డౌట్స్ అన్నిటికి క్లారిఫైస్ మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పారామెడికల్ అండ్ ఆర్ఆర్సీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తోటి, ప్రిపరేషన్ స్ట్రాటజీ తోటి, అదేవిధంగా టైం టేబుల్స్ తోటి అండ్ టెన్నిట్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ తోటి మన ఛానల్లో వీటన్నిటి ఒక డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మన ఛానల్లోకి వెళ్ళగానే ఈ విధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ పారామెడికల్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లు డైరెక్ట్ ఈ యొక్క ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్లేలిస్ట్లో హైలైట్గా మనకు అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆర్ఆర్సీ జేఈకి సంబంధించి అండ్ ఎస్ఎస్సీ జేఈకి సంబంధించి Top 8 ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం స్టాండర్డ్ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళ కోసం Top 12 స్టాండర్డ్ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం స్పెషల్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. దాంతోపాటు మీకు స్టేషన్ మాస్టర్ సంబంధించి, గూడ్స్ గార్డ్ సంబంధించి, అదేవిధంగా వివిధ కోర్సులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి మన ఛానల్లో ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ న్యూస్ తోటి మన ఛానల్లో ఆ యొక్క ప్లేలిస్ట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఆర్ఆర్బీ జేఈకి సంబంధించినటువంటి మెకానికల్ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకు ఆర్ఆర్బీ జేఈకి సంబంధించినటువంటి పూర్తి ప్లాన్ తోటి ఈ యొక్క ప్లేలిస్ట్ అనేది ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు 46 వీడియోస్ అనేవి ఉండడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మీరు అర్థమెటిక్ సంబంధించి ఇక్కడ కొత్త ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి మీ యొక్క ప్రిపరేషన్ అన్నిటి కలుపుకొని దాదాపుగా 100కు పైగా వీడియోస్ తోటి 128 వీడియోస్ తోటి ఇక్కడ ఆర్ఆర్బీ రైల్వే సంబంధించినటువంటి ఈ యొక్క ప్లేలిస్ట్ ఉంది. దీంట్లో మీకు కావాల్సినటువంటి ఫుల్ డీటెయిల్స్ దొరుకుతాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి మీకు
జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా ఈ యొక్క ప్లేలిస్ట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ వీటన్నిటితోటి మీకు ఆర్ఆర్బీలో ఖచ్చితంగా జాబ్ అనేది రావడం జరుగుతుంది. దీంతోపాటు మా యొక్క ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడం ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రేటుతో కలుద్దాం. అప్పుడు స్టేట్ ఇన్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మన ఛానల్లో ఉన్నటువంటి యొక్క ప్లేలిస్ట్ అన్ని కూడా చూడండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. అండ్ నేను మీకు ఆల్వేస్ అవైలబిలిటీలో ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రేటుతో కలుద్దాం. అప్పుడు స్టేట్ ఇన్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.